మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో నల్గొండ పట్టణంలోని కలెక్టరేట్ ఎదురుగా ధర్నా కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నారు. మరి గత పాలకులు కేసీఆర్ హయాంలో ఏ రకంగా రైతులకు అన్యాయం జరిగిందో, మరి వారి వారసత్వం పుచ్చుకున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అదే వైఖరితోని ఫేక్ హామీస్ అన్నీ కూడా ఏవైతే రైతులకు ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో, మరి రాష్ట్ర ముఖ్యమంత్రి అయ్యి వారి ప్రభుత్వం ఏర్పడిన కొన్ని రోజుల్లోనే మరి రైతు రుణమాఫీ చేస్తా అని చెప్పిండు, మరి ఇంతవరకు కూడా దాని దాఖలాలు లేవు. రైతు రుణమాఫీ చేస్తారని చెప్పి ఎంతోమంది ఆశలు పెట్టుకున్న రైతులు నల్గొండ జిల్లాలో మరి ఆత్మహత్యలు చేస్తున్న తరుణంలో మనం చూస్తూ ఉన్నాము. మరి నల్గొండ జిల్లాలో ఉన్న కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు కానీ మంత్రులకు కానీ సోయి లేకుండా, మరి రైతులు పడుతున్న ఇబ్బందులు పట్ల చిత్తశుద్ధి లేకుండా ప్రవర్తిస్తూ ఉన్నారు. మరి భారతీయ జనతా పార్టీ రైతుల పక్షాన, మరి కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో ఈరోజు ధర్నానే కాదు రానున్న కారణంలో ఏ రకంగా అయితే మీరు రుణమాఫీ చెప్పినారో 2 లక్షల రుణమాఫీ మీరు ఇమ్మీడియట్గా దాన్ని మీరు మాఫీ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాము. మరి రైతులు కూలీలకు సంబంధించి అయితే కానివ్వండి, మీరు ఇచ్చిన హామీలు మరి కిలోకి మీరు ఏదైతే రైతు భరోసా ఏదైతే ఇచ్చినారో మీరు దాన్ని అయితే కానివ్వండి. మరి మనం తెలుసు మొన్నటి వరకు అన్నా మనకి రాష్ట్ర ప్రభుత్వం చెప్తూ ఉన్నారు, మరి మీరు ఏ రకంగా మీరు రైతులకు సంబంధించిన సమస్యల పట్ల మీరు ఎటువంటి ఒక స్టాండ్ తీసుకోకుండా మీరు ఇప్పటికి కూడా మరి మీరు లంక బిందెలు ఉన్నాయనుకుంటే మరి ఖాళీ బిందెలు ఉన్నాయని చెప్పి మీరు చెప్పినారు. మరి ఎప్పుడు మీరు 500 రూపాయలు మీరు వారికి ఇదిస్తా అని చెప్పినారు, అది కూడా ఇంతవరకు ఏది లేదు. మరి భారతీయ జనతా పార్టీ ఈరోజు ధర్నానే కాదు మరి రానున్న కాలంలో పెద్ద ఎత్తున రైతుల పక్షాన ఉద్యమం కూడా చేస్తుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, మరి ఈరోజు గోలి మధుసూదన్ రెడ్డి గారు వెంకటరెడ్డి గారి ఆధ్వర్యంలో ఈరోజు ధర్నా అన్నది మేము చేసినాము. రానున్న కాలంలో ఇంకా పెద్ద ఎత్తున మేము కార్యక్రమాలు చేయబోతామని సందర్భంగా తెలియజేస్తాం. రైతు సత్యాగ్రహంలో భాగంగా ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి పాలనలో రైతులు ఎంతో ఆశలతోటి రైతులు ఓట్లేసి గెలిపించారు. కానీ సబ్ కమిటీల పేరుతోటి, ప్రజాభిప్రాయ సేకరణ పేరుతోటి వాళ్ళు గత 6 నెలల నుండి ఈ యొక్క ప్రజలను మోసం చేస్తుంది. 2 లక్షల రూపాయలు రుణమాఫీ అనేది తక్షణమే చేస్తామని, అధికారంలోకి రాగంగానే మొదటి సంతకం రుణమాఫీ మీదనే సంతకం పెడతామని, అదేవిధంగా ఎకరాకు 15,000 రూపాయలు ఇస్తామని, వాళ్ళు 10,000 ఇచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వం మేము 5,000 వాళ్ళకంటే ఎక్కువ ఇస్తామని, అదేవిధంగా రైతు కూలీలకు 12,000-5,000 రూపాయలు ఇస్తామని, ఫసల్ బీమా పథకాన్ని ఈ రాష్ట్రంలో ప్రవేశపెడతామని, అదేవిధంగా బోనస్ 500 రూపాయలు ఇస్తామని వరికి ఎన్నో హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చినటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇప్పటి వరకు కూడా ఏ యొక్క వాళ్ళు ఇచ్చిన హామీలకు ప్రజలు నోచుకోలేదు. కాబట్టి ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం కళ్ళు తెరవడానికి, రాష్ట్ర ప్రభుత్వం ఒక్కసారి ఈ యొక్క ఈ విషయాలను వాళ్ళు గుర్తు చేయడానికి కిసాన్ మోర్చా రాష్ట్ర పార్టీ భారతీయ కిసాన్ మోర్చా ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఇప్పటికైనా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కళ్ళు తెరిచి రైతులను మోసం చేయకుండా తక్షణమే 2 లక్షల రూపాయల రుణమాఫీ, అదేవిధంగా రైతు భరోసా, ఫసల్ బీమాను, అదేవిధంగా రైతు కూలీలకు 12,000, అదేవిధంగా వరికి 500 రూపాయల బోనస్ ఇచ్చి ఈ యొక్క మీరు చెప్పిన హామీలను నెరవేర్చాలని కోరుతున్నాము. ఒకవేళ ఆ విధంగా చేయనట్టయితే భారతీయ కిసాన్ మోర్చా తెలంగాణ శాఖ ఈ యొక్క హామీలను అమలు పరచినట్టయితే రైతులను జాగృతం చేసి ప్రభుత్వాన్ని మెడలు వంచి ఈ యొక్క కార్యక్రమాన్ని అమలు చేసే విధంగా చేస్తుందని మేము పేర్కొంటున్నాము.